ఈ గుళ్ళో మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలేసి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇక్కడ దేవుడు ఎంత మహిమగలవాడు అంటే, ఇక్కడ సత్యప్రమాణం చేసి ఎవరూ అబద్ధం చెప్పలేరంట. పూర్వం బ్రిటిష్ కాలంలో ఇక్కడ చేసిన సత్యప్రమాణాన్ని సాక్ష్యంగా కూడా తీసుకునేవారట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. మనము ఏ శుభకార్యమైనా మొదలు పెట్టాలి అనుకుంటే మనం ముందుగా చేసేది వినాయకుడి పూజ. అన్ని విఘ్నాలను తొలగించి ఆ వినాయకుడు ఆ శుభకార్యాన్ని చాలా చక్కగా చేయిస్తాడని మన నమ్మకం. ఇక్కడ వినాయకుడి గుడి 11వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశారు. ఈ గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. పూర్వం 3 అన్నతమ్ములు ఉండేవారట. వారిలో ఒకరు గుడ్డి, ఒకరు మూగ, ఒకరికి చెవిటి అంట. వాళ్ళు 3 వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఒకరోజు వారి పొలంలో నీరంతా ఎండిపోతే బావి తవ్వాలని చెప్పి తవ్వుతూ ఉన్నారంట. కొద్దిగా తవ్విన తర్వాత వాళ్ళ గుణపానికి ఒక నల్ల రాయి లాంటిది తగిలి గుణపానికి రక్తం అంటుకుని ఉందంట. ఏంటా అని చూస్తే వారికి నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించిందంట. ఆ విగ్రహం కనిపించగానే వారికున్న అంగవైకల్యం తొలగిపోయి వారు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారారట. విషయం తెలిసి చాలామంది జనం వచ్చి వినాయకుడిని దర్శించుకొని ఆయనకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. అప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు 1.5 పొలంలో పారాయంట. 1.5 అంటే తమిళంలో కాణి అని అర్థం, పాంకం అంటే పొలం అనే అర్థం. అప్పటి నుండి ఆ ప్రదేశాన్ని కాణి పాంకం అని పిలిచేవారు. ఇది చిత్తూరు జిల్లాలో ఉందండి. చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు, తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన ఆలయం వద్ద మనకి కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తీరిపోతాయని భక్తుల నమ్మకం. గుడికి తూర్పు పక్కన అంటే కోనేరు నుండి చూస్తే మనకి కనిపిస్తుందండి వరదరాజ స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని జన్మేజయుడు సర్పయాగం పూర్తి చేసిన తర్వాత ఆయన కళ్ళలో కనిపించి స్వామివారు విగ్రహం ప్రతిష్ట చేయమన్నారంట. అప్పుడు జన్మేజయుడు ప్రతిష్ఠించాడంట. వరదరాజస్వామి గుడికి వెనక పక్కగా మనము వినాయకుడు దర్శనం చేసుకుని మెయిన్ టెంపుల్లో నుండి బయటకు వస్తుంటే ఆ సైడే వెళ్తామండి, మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో శివుడు, అమ్మవారు, వినాయకుడు, షణ్ముఖుడు కొలువై ఉంటారు. ఆ గుడి దగ్గర పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో వినాయకుడు వివిధ అవతారాల్లో కనిపిస్తారు మనకి. మనకి కాణిపాకంలో వినాయకుడు ఇప్పటికీ బావిలోనే ఉంటారండి. మనము ఉదయం పూట అభిషేకం చేయించుకుంటే గనక అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మనకి ఆ బావిలో నీటి శబ్దము, స్వామివారి విగ్రహము అన్నీ క్లియర్గా చూపిస్తారు వాళ్ళు. ఈ గుళ్ళోనే ఇంకొక బావి ఉంటుంది. ఆ బావిలో వినాయకుడి వాహనమైన ఎలుక ఉంటుంది. మనము ఈ గుళ్ళో మనకి ఇష్టమైనది ఏదైనా ఒక పదార్థం వదిలేసి కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఈ గుళ్ళో సత్యప్రమాణం చేయడం చాలా పవర్ఫుల్ అంటండి. ఎవరైనా అబద్ధం చెప్తున్నారు అని డౌట్ వస్తే ఇక్కడ ప్రమాణం చేపిస్తే వాళ్ళు అబద్ధం చెప్పలేరంట. ఒకవేళ అబద్ధం చెప్తే ఆ స్వామి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారంట. అందుకని ఏవైనా తగాదాలు జరిగినా ఈ గుళ్ళో పరిష్కరించుకుంటే త్వరగా తీరిపోతాయని చాలామంది నమ్ముతారు. ఎవరైనా అబద్ధం చెప్తున్నారు అని అనుమానం వచ్చినా ఈ గుడికి తీసుకొచ్చి ప్రమాణం చేపిస్తారు. ఈ గుళ్ళో అయితే మనకి ఎక్కడ వీడియోలు తీయడానికి అనుమతి లేదండి. ఇక్కడ మనకి బయట షాప్స్లో రాతి వినాయకుడి విగ్రహాలు దొరుకుతాయి. అవి మనము ఇంట్లో పెట్టుకోవడానికి కానీ లేదంటే గుళ్ళో ప్రతిష్ఠించుకోవడానికి కానీ తెచ్చుకోవచ్చు. మేము ఈ విగ్రహాన్ని 18 ఇయర్స్ బ్యాక్ కొన్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి గోడలో పెట్టుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.